బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఆలోచనతో చేశారు, అది కాంగ్రెస్ కల్చర్, అదే నడవబోతుంది రేపు. అది ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ కొన్ని రాజ్యాంగపరమైన హక్కులు వాళ్ళకి ఎందుకు ఇచ్చారంటే, వాళ్ళంతా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనకబడి ఉన్నారు, వాళ్ళు కూడా ముందుకు తీసుకొని పోవాలని రాజ్యాంగ హక్కులు ఇచ్చారు. వాటి మీద భిన్న అభిప్రాయాలు వ్యక్తపరిచి ఉండొచ్చు, ఇప్పుడు అవి లేవు. ఇప్పుడు అంతా రాజ్యాంగం, కాంగ్రెస్ పార్టీ ఆలోచన, దాని మీదనే మన తిమ్మన్నల గారు ముందుకు పోతారు. కాబట్టి వారికి అందరూ ఓట్లేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ ప్రార్థిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను. ఏది ఏది అది మీరు మీరు ఆ వార్తను గురించి అడగటం, నేను చెప్పటం నా దగ్గర సంబంధం. నేను ఒక వార్తను చెప్పాను, దయచేసి ఈ వార్త వరకే పంపించండి, తక్కిన వార్త తర్వాత. మళ్ళీ అర్థం కాదు ఏమంటాడు. అంజయ్ గారికి ఇంగ్లీష్ రాదు, తెలుగు కూడా పెద్దగా రాదు, ఒక హిందీలో ఉర్దూలో బాగా మాట్లాడేవాడు, కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. చరిత్ర తెలియనివాడు, పరిపాలన చేయడానికి అనర్హుడు, ఒక పార్టీని నడపడానికి కూడా అనర్హుడు. ఏం మాట్లాడుతున్నారు? బిడ్స్ పిల్లని చదివినోడే పట్టభద్రుడు అయితే వాళ్ళ కాలేజీలకు పోయి ఓట్లు అడగమనండి. బిడ్స్ పిల్లనిలో చదువుకునే వాళ్ళనే ఓట్లు అడిగి ఆయన గెలిపించమనండి. ఇప్పుడు ఎవరు పట్టభద్రులు అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీఈ, ఎంబీబీఎస్ డాక్టర్ని వీళ్ళందరం కలిసి ఒక పట్టభద్రుల జరిగేటటువంటి బిడ్స్ పిల్లని కాలేజీలో జరిగే ఎన్నికల ఇవి. ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు? అందువల్లనే మొన్న మిమ్మల్ని ఎన్మాస్గా ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రభుత్వంలో తెచ్చారు. ఏం మాట్లాడాలో తెలియక రోజు శాపనార్థాలు పెట్టడమే మీ దగ్గర ఉన్న పని. శాపనార్థాలు ఎవరు పెడతారో తెలుసా? అత్యంత బలహీనుడు, చేతకానివాడు, ఏమీ చేయలేనివాడు ఊరికనే శాపనార్థాలు పెడతాడు. బలమైన వాడు ఆరోపణలు చేస్తాడు, నిరూపిస్తాడు, యుద్ధం చేస్తాడు. అదేమి లేదు నీ దగ్గర. తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ మాటలను, విత్డ్రా చేసుకోవాలి. నువ్వు పట్టభద్రులకు జరిగేటటువంటి ఎన్నికల్ని అవమానపరుస్తున్నావు, అసలు నీ మీద కేసు పెట్టాల. బిడ్స్ పిల్లలు ఏంటబ్బా పల్లి పెట్టాలని అనుకున్నాడు, అంటే ఏమన్నా అర్థం ఉందా? రైల్వే స్టేషన్లో టీ అమ్ముకునేవాడు ప్రధానమంత్రి అయ్యాడు. అయ్యాడా కేటీఆర్ గారు? నువ్వు అమెరికాలో ఏదో చేసావని అందరూ అంటున్నారు, అందుకని నిన్ను ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించారా? నువ్వు ఇక్కడ ప్రజల దగ్గరకు పోయి సేవ చేస్తానంటే నిన్ను గెలిపించారు. నువ్వు పల్లి పెట్టాలని అనుకున్నావు అంటే ఏమన్నా అర్థం ఉంటుందా? నేను ఇలాగా రాజకీయంలో దిగజారిపోయే మాటలు మాట, దిగజారుడు మాటలు. నువ్వు ఎన్ని మాట్లాడితే మన తీర్మాన మల్లన్నకే ఉపయోగపడింది. ఆయన మామూలు పట్టభద్రుడా కాదా? పట్టభద్రుడే కదా. మరి పల్లి పట్టాలని అమ్ముకోవటం అంటే ఏంటి? ఏం మాట్లాడతాడు నువ్వు? బిడ్స్ పిల్లారీలో చదివినోడే పట్టభద్రుడు, ఆయన ఒక్కడే అర్హుడు అయితే ఆ కాలేజీ వాళ్ళే ఓట్లు వేయాలి. ఈయన అర్హుడు అనుకొని ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంది కదా. నువ్వు ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని అవమానపరుస్తున్నావు. ఇదే అతిగా మాట్లాడటం, అహంకారంతో మాట్లాడటం. ముందు ఈ మాటని విత్డ్రా చేసుకోవాలి. మేము ఎలక్షన్ కమిషన్ కి దీని మీద కంప్లైంట్ చేస్తాం. ఇప్పుడు బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.